రాజకీయ నాయకుడు ఆశాజీవి అంటారు ఎన్నిసార్లు ఓడిపోయినా నెక్స్ట్ టైం గెలుస్తామన్న పట్టుదలతో జనంలోకెళ్తారు ఓటమే విజయానికి పునాది అని అంటారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా అదే ఆలోచనతో ఉన్నారు కొత్త పార్టీ పెట్టి మరీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న జెడి లక్ష్మీనారాయణ తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని కూడా ప్రకటించేశారు సిబిఐ అధికారిగా జెడి లక్ష్మీనారాయణ పేరు మారుమోగిపోయిన మాట వాస్తవం నిజాయితీ గల అధికారని నేరస్తుల పాలిట సింహస్వప్నమైన అధికారి అని ఆయనకు పేరుంది స్వచ్ఛంద పదవీ విరమణ చేసినప్పటి నుంచి ప్రజాసేవకు అంకితమై ఓ ఎన్జిఓను సైతం నడుపుతున్న లక్ష్మీనారాయణ ఆ క్రమంలో రాజకీయాల్లోకి కూడా వచ్చారు అవినీతి అక్రమాలకు తావులేని రాజకీయాలను నడపాలనుకునే జెడి గత ఎన్నికల్లో జనసేన తరఫున విశాఖ లోక్సభ నియోజకవర్గంలో పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమయ్యారు లక్ష్మీనారాయణకు రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల ఓట్లు పోలయ్యాయి ఇక ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి పురంధేశ్వర్కి కేవలం రెండు పాయింట్ ఏడు మూడు శాతం ఓట్లు మాత్రమే పోలవడం గమనార్హం అంటే కేంద్ర మంత్రిగా చేసిన ఆమె కంటే లక్ష్మీనారాయణే నయమని చెప్పుకోవడం ఒక వంతైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేడు విచక్షణ జ్ఞానం ఉండదని అంత మంచి అధికారిని కూడా ఓడించారని వాళ్ళు ఉన్నారు కట్ చేసి చూస్తే జేడీ సొంత పార్టీ పెట్టుకుని ఈసారి చరిత్ర సృష్టించే ప్రయత్నంలో ఉన్నారు లక్ష్మీనారాయణ ఈసారి విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు ఇద్దరు రాజుల మధ్య ఓ సామాన్యుడి పోరాటం జరుగుతుందని ఆయన ప్రకటించారు గెలిచి తీరుతానని అంటున్నారు జయభారత్ నేషనల్ పార్టీ అంటూ లక్ష్మీనారాయణ ఇటీవల ఒక పార్టీ పెట్టారు విశాఖ ఎంవీవీ కాలనీ సెక్టార్ టెన్లో లో ఉత్తరాంధ్ర పార్టీ కార్యాలయాన్ని కూడా తెరిచిన ఆయన అక్కడి నుంచి అసెంబ్లీ ఎన్నికల కథన రంగంలోకి దిగుతారని ప్రకటించారు ఎన్నికల సంఘం ఆయన పార్టీకి టార్చ్ లైట్ గుర్తును కేటాయించింది ఇంత త్వరగా కామన్ సిగ్నల్ కేటాయించడం నిజంగా హర్షణీయమైన పరిణామమే ఇప్పుడు ఆయన టార్చ్ లైట్ పెట్టి ఓట్లు వెతుక్కోవాలి అన్నది నిజం ఎందుకంటే గత ఎన్నికల్లో ఆయన్ను గెలిపించని విశాఖ జనం ఈసారి మనసు మార్చుకుంటారన్న నమ్మకం లేదు పైగా ఏపీ జనం ఇప్పుడు ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపుతున్నారన్న చర్చ జరుగుతోంది ఇప్పుడు ఆ కూటమిలో భాగంగా విశాఖ ఉత్తరం నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించినట్లు తెలుస్తోంది అక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు పోటీ చేయనున్నారని అంటున్నారు ఈయన బీజేపీ నుంచి రెండు వేల పద్నాలుగులో గెలవగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాలుగో స్థానానికి పరిమితమయ్యారు విష్ణుకుమార్ రాజు పట్ల విశాఖ ఉత్తర నియోజకవర్గం ప్రజలకు ఆసక్తి లేకపోయినా టీడీపీ కోసమైనా ఆయన్ను గెలిపిస్తారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి దాంతో ఇప్పుడు లక్ష్మీనారాయణ అల్సో కంటెస్టెడ్ జాబితాలోకి వెళ్లిపోతారన్న అనుమానాలు కలుగుతున్నాయి లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్న రెండో ఎన్నిక ఇది కాకపోతే తన జీవితంలో ఆయన అత్యంత కీలక ఎన్నికలు ఎదుర్కొంటున్నారు ఈసారి ఓడిపోతే ఖేల్ కథమైనట్లే అని చెప్పుకోవాలి మరి ఆ పరిస్థితి రాకుండా విశాఖ ఉత్తరలో గెలిచే విధంగా లక్ష్మీనారాయణ ఎలాంటి వ్యూహాలు రచిస్తారో చూడాలి పైగా టైం కూడా తక్కువగా ఉందని చెప్పక తప్పదు